Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS Bharathi pai TDP aaropanalu boomerang. AP lo rajakeeyalu gathi sapputunnayi. Ippudu varaku netalake parimitamaina burada jalludu karyakramamloki ippudu kutumba sabhyunu kuda lagutunnaru. తాజాగా టీడీపీ నేతలు వైఎస్ భారతిని ఈ బురదలోకి లాగి ఢిల్లీ మద్యంతో లింకు పెట్టి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణలు బూమరంగ్ అయినట్లే కనిపిస్తోంది. వైఎస్ భారతిపై టీడీపీ ఆరోపణలకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటర్ మొదలు పెట్టారు. పనిలో పనిగా బ్రాహ్మణుని భువనేశ్వరుని బురదలోకి లాగారు. తమదైన శైలిలో వారిద్దరిపై విమర్శలు చేశారు. నువ్వొకటి అంటే నేను రెండు అంటా అన్నట్లుగా తయారైన ఏపీ రాజకీయాల్లో ఈ పరిస్థితి మాత్రం సామాన్య ప్రజల్లో యావగింపు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి పరువును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేజేతలో తీస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాజకీయాల పుణ్యమా అని అధినేతల కుటుంబాల్లోని మహిళలను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. సీఎం సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతుండటంతో వైసీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. ఇది కాస్త శృతిమించుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో వైఎస్ భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో దుజ్మెత్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలతోనైనా సైలెంట్ గా ఉండాల్సిన టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పదే పదే భారత్ను టార్గెట్ చేయడం వైసీపీలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. దీంతో వైసీపీ నేతలు కూడా చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి భువనేశ్వరి బ్రాహ్మణులను బదారికేర్చడంలో పరోక్షంగా చంద్రబాబు టీడీపీ నేతల ప్రమేయం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లని బాబు భువనేశ్వరి బ్రాహ్మణి బ్రాండ్లనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశీ చరణ్, ఎమ్మెల్సీలు ఉర్దు కళ్యాణి, పోతులు సునీత, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పి అమ్మాజీ విమర్శించిన విషయం తెలిసిందే. అంతేకాదు మద్యం తాగడంలో స్వయంగా అత్తాకోడలు పోటీ పడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్య మత్తులో ఇటీవల అత్తాకోడలు కొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయని సంచలన విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారత్కి సంబంధాలు ఉన్నాయని టీడీపీ విమర్శలకు వైసీపీ ఘాటు రియాక్షన్ ఇది. ఈ వ్యవహారం పక్కదారి పట్టిందని గ్రహించి టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోతే బాగుండేది. కానీ ఇవాళ కూడా వైఎస్ భారతిపై అవే ఆరోపణలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేయడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి దేశమంతా భారతి విజయసాయిరెడ్డి పాత్రల గురించే మాట్లాడుకుంటోందని కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ స్కామ్ పై సమాధానం చెప్పుకోవాలని సీఎం జగన్ చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఎదురుదాడి చేయించడం సిగ్గుచేటన్నారు. రాజకీయ పదవుల కోసం దిగజారి ఆరోపణలు చేసే మహిళా నేతలు వారి గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రవర్తించడం నీచాచినీచమన్నారు. భువనేశ్వరి బ్రాహ్మణులపై మనసు చంపుకుని చేసే విమర్శల ద్వారా వారు మరింత పతనమవుతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. మరి ఇప్పుడు కొల్లు రవీంద్ర వ్యాఖ్యలకు వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.